చాలా చాలా ఘోరమైన పరిస్థితి ప్రజలారా చెప్తున్నాను చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది నాకు పొద్దున ఈమె చనిపోయిన కాడి నుంచి మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయిపోయినా అంటే నేను ఒక ఎమ్మెల్యే హోదాలో నేను ఇంత ప్రయత్నం చేస్తే ఒక కౌన్సిలర్ ఒక వ్యక్తిని కాపాడలేకపోయినా అంటే ఈ ప్రభుత్వ చేతగానతనానికి ఇది నిదర్శనమే గాంధీ హాస్పిటల్లో రోజుకు 20-25 మంది చనిపోతున్నారు పేపర్లలో వస్తలేవు తస్మా జాగృత ప్రజలారా చెప్తున్నా మీకు జిల్లా హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటిలేషన్ వెంటిలేటర్ లేదు ఆక్సిజన్ లేదు అని మంత్రి ఒక్క రివ్యూ చేసి ఏర్పాటు చేయలేని ఒక మంత్రి నువ్వు ఒక మంత్రివా చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి నేను ఏం చేయాలి చెప్తున్నానే తక్షణమే ఈ వీడియో చూసి ఈ వీడియో దయచేసి ముఖ్యమంత్రి గారికి పంపండి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో మాకు తెలియదు బయట పుకార్లు అయితే ఉన్నాయి ముఖ్యమంత్రి గారి పేజీలో 30 మందికి బాడీ గార్డులకు అలా సెక్యూరిటీకి కరోనా పాజిటివ్ వచ్చిందని ముఖ్యమంత్రి గారి మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన కూడా వచ్చి ఉంటదొచ్చు వీళ్ళకి వచ్చింది కాబట్టి అని ఓకే ముఖ్యమంత్రి గారికి ఏం డేంజర్లు ఉండదు ఎందుకు ఉండదు అంటే ముఖ్యమంత్రి గారికి అవసరం అనుకుంటే 50 మంది డాక్టర్లు వస్తారు 100 మంది వస్తారు కావాలంటే 100 వెంటిలేటర్లు వస్తాయి 100 ఆక్సిజన్ సిలిండర్లు కూడా వస్తాయి ముఖ్యమంత్రి గారికి ఏం నష్టం కాదు జగ్గారెడ్డి కూడా ఏం నష్టం కాదు హరీశ్రావు మంత్రికి ఏం నష్టం కాదు కేటీఆర్ కూడా ఏం నష్టం కాదు డీజీపీకి నష్టం కాదు సిఎస్కి నష్టం కాదు కల్లర్ల కలెక్టర్లకు ఏం కాదు సాధారణ మానవుడు బలైపోతాడు మద్దతరి కుటుంబాలు బలైపోతున్నాయి పోలీస్ కానిస్టేబుల్ బలైతున్నారు ఐపీఎస్ లకు ఐఎఎస్ లకు ఏం కాదు సేఫ్టీ ఉంటది డబ్బు ఉంటది సేఫ్టీ ఉంటది ఎమ్మెల్యేలకు కూడా మాలాంటి ఎమ్మెల్యేలకు కూడా మేము యాండోగ దగ్గర బతుకుతాము కానీ సాధారణ మద్దతరి కుటుంబాలు సాధారణ మానవుడు ఎట్లా ఈ కరోనా పాజిటివ్ నుంచి తప్పించుకోగలుగుతారు ఇది బాధ్యత ఎవరు చేయాలి సిఎస్ గారు మీరు లెక్కలు రాయడం కాదు ఆఫీసులో కూర్చొని ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కాదు ముఖ్యమంత్రికి నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మానవత్వంతో ఆలోచన చేయి చీఫ్ సెక్రటరీ గారు నువ్వు కూడా మనిషివే ఒక మంచిగా ప్రవర్తించు చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు మంచిగా ప్రవర్తించు దయచేసి మనుషుల తెలంగాణ ప్రజలను ఎట్లా కాపాడుకోవాలని ఒక ఆలోచన చేయి పక్క రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి చూడు 108 104 మండలాలకు రెండు రెండు మండలాలకు మూడు మూడు మండలాలకు ఐదు మండలాలకు అంబులెన్సులు పెట్టిండు టెస్టింగ్లు అవుతున్నాయి వీడ టెస్టింగ్లు లేవు ఆక్సిజన్ లేదు వెంటిలేటర్ లేవు అసలు గాంధీ హాస్పిటల్కే దిక్కు లేదు పేషెంట్లకు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంటిది ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇంత నీచమైన పరిపాలన నేను ఐఏఎస్ అధికారులకు చెప్తున్నా ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్న ముఖ్య ఐఏఎస్ అధికారులారా మానవత్వంతో పనిచేయండి మానవత్వంతో పనిచేయండి జీతాల కోసం కాదు లగ్జరీ కోసం కాదు మీరు పనిచేయాల్సింది ఇక చాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గోడికలు చేసింది చాలు తెలంగాణ మనుషులను తెలంగాణ ప్రజలను కరోనా పాజిటివ్ నుంచి ప్రాణాలు కాపాడుకునేటట్టుగా ప్రయత్నం చేయండి నేను అప్పీల్ చేస్తున్నా అధికారులకు అందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నా ప్లీజ్ దయచేసి మన తెలంగాణ ప్రజల కరోనా పాజిటివ్ వచ్చిన ప్రజలతో ఆడుకోకండి తక్షణమే కార్యాచరణకు ప్రభుత్వం రావాలి రాని పక్షంలో నేనైతే డిసైడ్ చేసుకున్న రాని పక్షంలో నేను ఒక్కనైనా సరే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పడుకుంటా వచ్చి ఇక నేను రోడ్డు మీదనే పడుకుంటా ట్యాంక్ బండ్ మీద పడుకుంటా వచ్చి ఈరోజు నా సంగారెడ్డి పబ్లిక్ చచ్చిపోతున్నారు నా సంగారెడ్డి జిల్లా ప్రజలు చచ్చిపోతున్నారు రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతున్నారు
పేపర్లన్న వస్తలేవు. రోజుకి 50 మంది చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోయారని రిపోర్ట్ ఇస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ గారు మానవత్వంతో పనిచేయి, ఆ మంత్రి పదవి రాజీనామా చేసేయి, వద్దు నీకు చెడ్డ పేరు వస్తుంది నీకు. ఈటల రాజేందర్ గారికి చెప్తున్నాను, నీకు మంచి పేరు ఉంది, నువ్వు ఆ మంచి చెడ్డ నువ్వు మా మంచి పేరుని పోగొట్టుకోవాలంటే రాజీనామా చేయి, మినిస్టర్కి రాజీనామా చేయి. గాంధీ హాస్పిటల్లో ప్రజలను కాపాడే పోస్ట్ నీకు అవసరం లేదు. బాధతో మాట్లాడుతున్నా, ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నా ఈరోజు ఈ వీడియోలో. దయచేసి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి సిబ్బంది, రాష్ట్ర అధికారులు, అధికారులందరూ కూడా దయచేసి పక్కకు పెట్టండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక రాజకీయ వ్యక్తిగా మాట్లాడతలే, ఒక మనిషిగా మాట్లాడుతున్నాను నేను ఈరోజు, ఒక మానవత్వంతో మాట్లాడుతున్నా. భగవంతుడు నాకు అవకాశం లేదు కానీ ఇచ్చుంటే, నాద డబ్బు లేదు నాద లేదు కానీ నేను ఇచ్చుంటే నా చాతనైతే నేను చేస్తుంది. నాకు దేవుడు మానవత్వం, నా తల్లిదండ్రులు దేవుడు మానవత్వం ఇచ్చిన అంత డబ్బు లేదు, ఉండుంటే ఎంత చేస్తుంది. కానీ ఎంత అన్యాయం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో చూస్తే తెలుస్తుంది. ఇండ్లల్లో ఉన్నోళ్ళకి తెలియదు, మళ్ళీ పబ్లిక్కి ఎవరైనా ఇంటికి వస్తే ఆ ఇంటి కుటుంబానికి తెలుస్తుంది కరోనా పాజిటివ్ వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది. నేను 5 రోజులు సంభ్రమిస్తున్నా ఈ గౌసియా బేగం చుట్టూ తిరిగి, ఆ కొడుకుల చుట్టూ తిరిగి. నాలాంటి వాడే ఆమె కాపాడుకోలేకపోయాడు అని అంటే పరిస్థితి వచ్చేయండి. హోమ్ మినిస్టర్ చెప్తాడు కషాయం దాముని బతుకుతారంట. ఇది వీళ్ళు ఇచ్చే సలహాలు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటాడు ఏం డేంజర్లో లేము, అందరూ హ్యాపీగా ఉండుండి అని అంటాడు శ్రీనివాస్ యాదవ్. నీకేం తెలుస్తుంది, నువ్వేం నువ్వు ఆ స్లమ్లలో ఓ తెలుస్తుంది నీకు. వెనక 50 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని, చుట్టూ 20 మంది డాక్టర్లను పెట్టుకొని శ్రీనివాస్ యాదవ్, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, ఏంది మాటలు ఇవన్నీ? మీరు తెలంగాణ రాష్ట్రం సేఫ్లో ఉందంట, ఎక్కడుంది సేఫ్ చెప్పడానికి? ఇంత మీకు ముఖములు ఉండాలి మాట్లాడడానికి. ఎంతసేపు ముఖ్యమంత్రి భజన చేస్తుడేనా, ప్రజలు అవసరం లేదా మీకు? నేను ఈరోజు ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నట్టే నా ఆవేదన ఎంత. నేను 5 రోజులు ఒక పేషెంట్ చుట్టూ తిరిగి నేను ప్రాక్టికల్గా చూసి మాట్లాడుతున్నాను ఈరోజు. ఇది రాజకీయ విమర్శ కాదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తక్షణమే చర్యలకు రావాలి. అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇమ్మీడియట్లీ వెంటిలేటర్లు, ఆక్సిజన్ ఏర్పాటు చేయాలి. గాంధీ హాస్పిటల్లో ఇమ్మీడియట్లీ ఒక 3000 కోట్లు పెట్టాడా, ఒక 3000 కోట్లు గాంధీ హాస్పిటల్లో పెట్టు, ఒక 2000 కోట్లు జిల్లా హాస్పిటల్లో పంపించి వెంటిలేటర్లు కొను, ఆక్సిజన్స్ కొను, మంచి తిండి పెట్టు. ఇకనైనా మానవత్వంతో ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు తొందరగా మీరు రంగ ప్రవేశం చేసి మీరు ప్రజలను కాపాడండి. ఇక ఇంతకు మించి నేను చెప్పేది ఏం లేదు. నా మనసులో ఉన్నది, నా ఆవేదన నేను ఈరోజు వీడియోలో మాట్లాడి, ఈరోజు నేను ఇది ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి, మీడియా దృష్టికి పోవాలని తెలియజేస్తున్నాను. పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మానవత్వంతో, మీ కానిస్టేబుల్ ఎంత అవస్థ పడుతున్నారో తెలుసా? డీజీపీ గారు, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ ర్యాంకు వాళ్ళు అవస్థ పడుతున్నారు. కొందరు ఐపీఎస్లు కూడా వచ్చింది. కానీ సేఫ్ నేనేమంటున్నంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు దీన్ని, మందు లేదు మాకు తెలుసు కానీ వచ్చినోడు బతికించడానికి తగిన ఫెసిలిటీస్, మంచి తిండి, ప్రోటీన్ తిండి, ఫండ్స్ రిలీజ్ చేయండి, వెంటిలేటర్లు పెట్టి 1 లక్ష వెంటిలేటర్లు పెట్టండి, ఎమర్జెన్సీ కింద 1 లక్ష వెంటిలేటర్లు, 2 లక్షల ఆక్సిజన్ రెడీ చేయండి. ఎందుకు రెడీ చేయరు మీరు ఇదంతా? తక్షణమే ముఖ్యమంత్రి గారు ప్రకటన రావాలి లేని పక్షంలో ట్యాంక్ బండి మీద పోయి కూర్చొని నా నిరసన తెలుపుతూ ఇక తాడో పేడో తెలుసుకునే ప్రయత్నం చేస్తా ప్రజల కోసం అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మాట్లాడుతూ దీన్ని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నా. మీడియాకి కానీ,
అధికారులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఇది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కుటుంబానికి ఈ వీడియో క్లిప్స్ పోయేటట్టుగా చేయాలని యావత్ సమాజాన్ని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను.